హాయ్, చాలా రోజుల తర్వాత కలిసిన మళ్ళీ. అవును సత్య, కానీ ఈసారి మీకు స్పెషల్గా ఆఫర్ ఏంటంటే ఈ ఎండకి చల్ల చల్లగా తాగే కుండలను చూపిస్తున్నాం. కొనుక్కోండి, ఫ్రిడ్జ్లో వాటర్ తాగి హెల్త్ ఖరాబ్ చేసుకోకుండా మంచి కుండలో నీళ్ళు తాగి హెల్తీగా ఉండండి. ఇప్పుడు మజ్జిగ కూడా కుండలో కలుపుకొని తాగితే మనకి ఆరోగ్యం మంచిగా ఉంటుంది, ముందు చల్లగా అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం అవి అవ్వవు. కుండలో నీళ్ళు చాలా ఆరోగ్యానికి మంచిది. మట్టి చూడండి, వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో మీకు చూపిస్తున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, చూసి మీరు లైక్ చేసి దానికి కామెంట్స్ పెట్టండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అదిగో కుండ రెడీ అవుతుంది. సరే ఫ్రెండ్స్, సడన్గా ఈ కుండ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మీకు కుండ ఎలా తయారవుతాయో మీకు ఇప్పుడు చూపించబోతున్నాం అండి. ఇప్పుడు ఆ కుండ షేప్ అనేది వచ్చింది కంప్లీట్లీ. దాన్ని ఇప్పుడు చాలా బాగా అంత కరెక్ట్ వచ్చిందా లేదా అని చూస్తున్నారు. అంటే బయట ఎంత అందంగా కనిపిస్తుందో కూడా లోపల కూడా అంతే నీట్గా చేస్తున్నారు. కానీ చాలా గ్రేట్ కదా, అసలు ప్రతి ఒక్క కుండ అంత కరెక్ట్ షేప్లో తీయడం చూడండి, ఎలా ఎంత ఈజీగా కట్ చేశారు. కుండ చూడండి చాలా ముద్దుగా ఉంది, కళ్ళు కుండ అన్నమాట. అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెడీ చేసుకొని ఎంత బాగా నీట్గా పెట్టుకుంటున్నారో చూడండి. దెన్ ఒక్క కుండ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ కర్రతో తిప్పుతున్నారు, ఆ కుండ ఖరాబ్ అవుతుంది. అలాంటి ప్రయోగాలు చేయకు. బ్లేడ్ ఉంటుందా ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేము కుండలు తయారు చేసుకో వాళ్ళ దగ్గరికి వచ్చినాం. అసలు మనం తాగే నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయో, కొనేటప్పుడు ఇంత రేటా అంత రేటా అని భయపడతాము, కానీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టం మనం చూద్దాం. రండి ఒక్కసారి ప్లీజ్. ఇగో స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడే, ఇంకా స్టార్టింగ్ అవ్వలేదు. ఎలా తీసుకున్నారు చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడతారో వాళ్ళు. ఫస్ట్ ఒక కుండ తయారు చేయడానికి మట్టి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారు, చాలా మెత్తటి మట్టి. అంకుల్ ఈ మట్టిని ఏమంటారు? బంక మట్టి. ఇది కళ్ళు కుండలు తయారు చేస్తున్నారండి, చూడండి ఎంత కష్టము. ఎండ అయితే మొన్న వాళ్ళు ఇట్లాగే చేసి చూపించారు కదా, ఇట్లా మన ప్రోగ్రామ్ లో చూసారా? అంతే సినిమా, రియల్గా మాత్రం మనం ప్రయోగాలు అయితే చేయొద్దు. మట్టి క్వాంటిటీ అలా తీసుకుంటున్నారు, బంక మట్టి. కానీ చాలా కష్టం ఉంటుంది, ఏదో మనం కొనేటప్పుడు ఆలోచిస్తాం. ఇది వీళ్ళకి తరతరాల నుంచి వస్తున్న కుల వృత్తి అండి. కుండలు తయారు చేయడం అంటే ఇంకా వేరే పని ఏది చేయరన్నమాట, దాన్నే వాళ్ళ వృత్తిగా జీవితాంతం చేస్తూనే ఉంటారు. చూడండి మట్టి వేయకముందు ఎంటీ ఇది. దీన్ని ఏమంటారు అంకుల్? దీన్ని ఏమంటారు అంకుల్? చక్కరం అంటారంట. దీని మీదే కుండలు తయారవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే వీళ్ళు పడ కష్టం ఏంటో మీకు చూపించాలని మనం కుండ కొనేటప్పుడు అంత రేటు ఇంత రేటు అంటుంటాం, కానీ దాంట్లో ఎంత కష్టం ఉందో చూడండి. చూడండి ఇందాక అంకుల్ బంకమట్టి తీశారు కదా, అది ఆ చక్రంలో పెట్టారు. చూడండి ఒక హ్యాండ్ తోటి చేతులతోటి దాన్ని ఎంత అందంగా ఒక మట్టిని ఎంత బాగా చేస్తున్నారు. అసలు
ఒక కుండ తయారీ విధానం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు సినిమాల్లో వాటిల్లో చూడడమే. చాలా ఎగ్జైటింగ్గా చాలా బాగుంది. ఒక కళ అనేది దేవుడు నిజంగా గొప్ప వరం అండి మనిషికి. చూడండి ఎంత బాగా చేస్తున్నారు, ఎంత ఎండలో కూడా ఎంత ఓపికతో చేస్తున్నారు అంకుల్. చాలా కష్టపడుతున్నారు. జాబ్ పిల్లలు మాకు బాగా పాప అవుతారు.